తెలంగాణలో మాత్రం చాలా అంటే చాలా హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. చాలా జరుగుతున్నాయి కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రజలే అల్లకల్లోలం అవుతారు మధ్యలో. చెప్పాలంటే రాజకీయ నాయకులు పక్కన పెడితే ప్రజలు ఈ తేటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఇదవుతున్నారు. రీసెంట్గా హైడ్రా అయిపోయింది, గుళ్ళ మీద ధ్వంసాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మరి కేటీఆర్ గారు ఫామ్ హౌస్ బెన్వాడ ఫామ్ హౌస్ పైన కూడా నిన్న రైడ్స్ జరిగినాయి సార్. సోదాలు జరిగినప్పుడు కూడా అక్కడ రేవ్ పార్టీ అన్నారు, అండ్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి వర్సెస్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ డిస్కషన్ కూడా మీరు ఎలా తీసుకోబోతున్నారు? నాకు తెలిసి సార్ కుటుంబాలతో వెళ్ళిన రేవ్ పార్టీకి వెళ్ళాడంటే అంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు. ఆఖరికి కేటీఆర్ వైఫ్ కూడా అలా భార్య కూడా ఉంది రేవ్ పార్టీలో అని పోలీసులు చెప్తున్నారు సార్. ఎఫ్ఐఆర్ చదవండి అమ్మ ఒకసారి. ఎఫ్ఐఆర్లు మనకి ఎప్పుడైనా సరే ఏదో గాలి కబుర్లు అన్ని అందరూ మాట్లాడేస్తారు. బండి సంజయ్ లెట్టాడు జాతీయ స్థాయిలో హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి అయ్యిండు కూడా, ఆయన ఏం మాట్లాడాడో బేసిక్స్ కూడా కరెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఒక ఎంక్వైరీ రిపోర్ట్ అడిగితే ఆయనకి ఇంటికి తీసుకొచ్చేస్తారు పోలీసులు వాళ్ళు దండం పెట్టి. ఆ స్థాయి అయింది, ఆయనే 10 మీటర్ల స్థాయి తగ్గించుకుంటే మనం ఏం చేస్తాం? 100కి కాల్ చేసామని ఒక పొకడి కబురు. యువతలు చూస్తే పోలీస్ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు మనం డ్రగ్స్ కేసులు ఉన్నాయి, ఎంతో కొంత ఒక 0.1 గ్రామ్ ఏదో పట్టుకునే కదా దాన్ని బేస్ చేసి మాట్లాడతారు. పోలీస్ ఎఫ్ఐఆర్లో సీజ్ చేసి చూపించమనండి. అదేం చూపించట్లేదు సార్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పక్క రాష్ట్రంలో ఇంట్లో వాళ్ళతో కుర్తా గొల్లెట్టుకుని వాళ్ళతో రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం ఎక్కడేంటి ఇలా చేస్తున్నాం అన్న కాన్సెప్ట్ లో మళ్ళీ ఫ్యామిలీ మీద పడ్డారు. అదే ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ గారు బామ్మర్ది కూడా దీంట్లో ఆయనే ముఖ్య పాత్రధారి, అంతా కీలక పాత్ర పోషిస్తారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు రాసుకుంది ఒకటి, నా ప్రాణాలు తినేస్తే నేనేటి చేస్తాను అంటాడు. అవన్నీ గమనించండి. ఇక్కడ మీకు ఒకటి, ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేస్తారు. ఈ డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు, అప్రిషియేట్ చేయాలి. అంటే వీకెండ్స్ పబ్ రైడ్లు ఇవన్నీ, ఎందుకంటే యువత నాశనం అవుతున్న దానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా హర్షణీయం. కానీ దేని మీద ప్రయోగిస్తున్నాడు? ఇప్పుడు కుటుంబం ఫంక్షన్స్ ఉంటాయి, వాటిలో డ్రగ్స్ అని వెళ్తే ఎట్లా? దానికి మొన్న ఏదో రీసెంట్ గా కార్లో కూర్చొని ఏదో డ్రగ్స్ తాగుతుంటే ఒక ఫంక్షన్ దగ్గర పట్టుకున్నారు. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్, వి షుడ్ అప్రిషియేట్ దెమ్, పోలీస్ వ్యవస్థను. కానీ ఒక ప్రైమ్ ఆఫేస్ గా ఒక ఇల్లులు ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు వాటిల్లోకి వెళ్ళి ఈ విధంగా చేయడం అంటే ప్రజలు కూడా ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్ గా ఎలాంటి డౌట్లు వస్తున్నాయంటే ఇప్పటి వరకు పబ్ల మీద హోటళ్లలో వీటిపైనే దాడులు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే రేవ్ పార్టీలు అంటూ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు రాజకీయ కోణంలో ఒక ఫామ్ హౌస్ పైన అటాక్ చేయడం ఏంటి అనేది కోణంలో రాజకీయ నాయకుల యొక్క ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటాక్ చేస్తున్నారు అన్నది గ్రహించగలగాలి. అదే ఇప్పుడు దీంట్లో నిజంగా దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఉదాహరణకు యువడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పట్టుకున్నాం, ఒక ఒక బిగ్ బ్రేకింగ్ అన్నారు అనుకోండి, అప్రిషియేట్ చేస్తాం. డ్రగ్స్ విషయంలో అది కుటుంబం అనేది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బట్ అక్కడ ఏమీ లేని అవన పెళ్లికి బాధ్యాలు కొడితే 14 మంది ఆడవాళ్ళని నిర్బంధించి చిన్నపిల్లల్ని వాళ్ళకి టెస్టులు చేస్తాం అంటుంటే వాట్ ఇస్ దిస్? అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరిగిందంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. మా అమ్మాయి కార్ డ్రైవ్ చేస్తుంటుంది, నేను పక్కన కూర్చుంటాను. మా అమ్మను కూడా వదమన్నప్పుడు ఎవడైనా హ్యూమన్ రియాక్షన్ ఉంటుంది. మా అమ్మర బాబు ఖచ్చితంగా ఉంటాను, నేను దాగి నేను మా అమ్మ తొక్కుతుంది కాదు, అర్థం ఉందా అంటే ఈ రోజు కల్చర్ మారిపోయిందండి, పెద్దవాళ్ళు కూడా తోపరు చిన్నవాళ్ళు మాట్లాడు అనుకో, మా అమ్మ నన్ను పీకి తీసుకెళ్తుంది ఇంటికి అనుకుంటాను. నేను తాగానది నా ఇన్స్టెంట్ రియాక్ట్ మూడ్ అక్కడ మా అమ్మ మీద నాకు కన్సర్న్, ఎందుకంటే మా అమ్మకి చెక్ చేయడం ఏంటారు అది. సో దీన్ని చూసే విధానాలు ఉంటుందమ్మా. తాగేసి వాడు తిరగబడ్డాడు అనేది ఆలోచిస్తూ మాట్లాడుతున్నాం అనుకో, చాలా వరస్ట్గా ఉంటుంది. అది తాగేసాడు ఇష్టం అని మాట్లాడు, కానీ అక్కడ అమ్మ సెంటిమెంట్ అంటే ఇక్కడ అదే అంటున్నాను సార్. పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మగారు లేకపోతే ఎవరో ఉంటారు ఫంక్షన్స్ లో, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకే అన్నప్పుడు ఎవడైనా రియాక్టివ్ మూడ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. అది గమనించండి ప్రజలు. ఖచ్చితంగా. రెండోది, ఈ సంస్థలో మనకి వ్యవస్థలో ఇవి జరుగుతున్నాయి నిజమే, ఈ కల్చర్ కొంచెం పెళ్లిళ్ళలో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకుని మేము ప్రికాషనరీ ఫ్రంట్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని అలర్ట్ చేస్తున్నాం అని చెప్పి చేయమనండి, ఎవరు కాదను. కానీ అసలు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈ బాంబ్ స్క్వాడ్లు, ఈ నార్కోటిక్ టీము ఇదంతా వెళ్ళిపోయి అడవర్ చేస్తే ఎంత కాదన్నా, ఒక కొన్ని ఫ్యామిలీస్ కి రెస్పెక్ట్ ఉంటుంది కదా, ఏ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఖచ్చితంగా. అందులో కొన్ని ఈవెంట్స్ లోను అలాంటి వాటిలో మన సెన్సిటివిటీనే మనం బ్యాంక్ చేస్తే. అంటే ఇదంతా కూడా ప్రజలు ఎలా అంటున్నారంటే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ అన్ని అల్లకల్లోలలు, ఇప్పుడు గుళ్ళు ధ్వంసం కావచ్చు, అలాగే హైడ్రా బాధితుల పట్ల కూడా వీళ్ళు సపోర్ట్గా నిలబడుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులంతా కూడా. ఆ దాన్ని డైవర్ట్ చేసి బ్యాట్ చేయడానికే మరి ఇలాంటివి చేస్తున్నారా ప్రభుత్వం అనేది కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. దీన్ని ఎలా తీసుకుంటారు? ఆబ్వియస్గా ఇప్పుడు
మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు సెక్యులర్ దేశం ఇది, అంటే ఒక భయం పుట్టుకుంటుంది కాంగ్రెస్ కి, మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎప్పుడు ఉంటుందమ్మా, ఎప్పుడైనా అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కదా, ఇంకా 1 ఇయర్ కూడా ఇంకా నెలలు ఉన్నాయి కంప్లీట్ అవ్వడానికి. ఫస్ట్ ఇయర్లోని ఇట్ నీడ్స్ టు లీడ్, ఇప్పుడు వీళ్ళందరూ చేసిన పనులన్నీ 4 సంవత్సరాల తర్వాత ప్రజలు గ్యాప్ కొంచుకుంటారా లేదా అన్న దానికే కదా అపోజిషన్ ప్రతి దగ్గర వాయిస్ మాడ్యూల్ ఇచ్చుకుంటూ ఉంటుంది, వీళ్ళు చేసిన తప్పు మేము మీకోసం అది ఇది అని చెప్పుకునే కార్యక్రమం. దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు 144 సెక్షన్ పెట్టేసి ఏది ర్యాలీలు ఉండకూడదు ఇలాంటివన్నీ. సో దీని అర్థం ఏంటంటే ప్రజల్లోకి ఇవి తీసుకెళ్ళకూడదు, వాట్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది. ఇప్పుడు ఎవరైనా మాధ్యమాల త్రూగా చెప్పడం అన్నది ఎంతవరకు జరుగుతుంది? లిమిటెడ్ ఎడిషన్. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అనుకో, మీ న్యూస్ ఛానల్ పలు ప్రెస్ మీట్ పెట్టాడని ఒక గ్లిమ్స్ ఇస్తారు. నేను ఖండిస్తున్నాం అన్నది తప్ప కోటా శ్రీనివాసరావు మిగిలిన పూర్వపరాలు ఏ చెప్పడానికి అవకాశం ఉండదు. సో అట్లాంటి దగ్గర ఏమవుతాయంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఉన్న వెసులుబాటు ఏంటో ఒక బహిరంగ సభ పెట్టడము, ఇలా నా కుటుంబానికి అన్యాయం జరిగింది ఏదో చెప్పుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వకుండా 144 సెక్షన్లు నియంత్రణలో అన్నీ ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు. రాజకీయం అమ్మా ఇది, ఎవరు అతీతలం కాదు. గతంలో ప్రభుత్వాలు కూడా గృహ నిర్బంధాలు ఇవన్నీ చేయకుండా ఎవరు లేరు కదా, లేరు సార్. అదే వీళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ప్రజలకి అనవసరమైన నెగిటివ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఇవ్వకుండా చేస్తే అలా అది దాన్ని ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోలేకనే ఇవన్నీ ప్లాన్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు చేయవలసిన పనులు కన్నా చేయకుండా పనులు ఏమన్నా శర్మిల గురించి అనవసరమైన చేత కాదంబరణత్వం అని బోట్లు అడ్డగా తిరగబడ్డాయట, దీని వల్ల గేట్లు ఏరిపోతాడు, ఈ తాగు నుంచి ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. ఆ ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది. ఆ ఇష్యూ పక్కకి వెళ్ళడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో అందరూ సఫలీకృతులు అవుతున్నారు. కానీ ఇష్యూతో పాటు ప్రజలు అడుగుతుంటున్నారు అనే విషయం మాత్రం వాళ్ళు గ్రహించట్లేదు. అదైతే నిజం. ప్రజల తెప్పలు ఎవరు చేయాలన్న దగ్గర అపోజిషన్ పార్టీ వాళ్ళేమో బయటకు వస్తే అరే మీకు ఓడగొట్టి ఇంట్లో కూర్చున్నా బుద్ధిగానం లేదని వాళ్ళని అవహేళన చేస్తారు. అంతే సార్, పోనీ వీళ్ళు అమ్మ పెట్టబెట్టదు అడుగుతున్నది, పోనీ వీళ్ళు ఏం చేసి తెరబడిపోతారని ఏంటి చేయట్లేదు. ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం, అదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా కూల్చివేతల్లో కూడా చాలా మంది బాధితులు ఉన్నారు, తెలంగాణ బాధితులు ఉన్నారు, అలాగే ఏపీ ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి, సెటిల్ అయిపోయారు కాబట్టి, వాళ్ళు కూడా పాపము అక్కడ ఆస్తులన్నీ అమ్ముకొని కూడా హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న సిచ్యువేషన్లు అవి. ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చివేయడంతో కూడా వాళ్ళు చాలా ఆందోళనకు గురైపోయి, ఇప్పుడు ఇక్కడ సుందరీకరణ అని కొత్తగా పెట్టడం ఏంటి ప్రభుత్వం అసలు అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద ప్లాన్ అనుకోవచ్చా? ముందు కుళ్ళు మొండ కల్లం పచ్చడి అనే ఒక సామెత ఉంటుంది, అర్థం కాదు. కుళ్ళు మొండ కల్లం పచ్చడి అనే ఒక సామెత ఉంటుంది. అంటే ఏంటంటే, మామూలుగానే చాలా బాధలతో నానా తెప్పలు పడుతున్న వాళ్ళకి ఇప్పుడు అల్లం పచ్చడి కారం పెట్టే వాళ్ళకి ఏం చేస్తారు అట్లా? మూసీ నదిలో అడ్డమైన చెత్త కలిసి అది ఏమవుతుందో మురుక్కలో కానీ అర్థమైన పరిస్థితి. దాన్ని ఎవరి మట్టగాడి చుట్టూ పూలు పెడతాం, సౌందర్యీకరణ ఇస్తామని ఈ కథలు ఎన్నాళ్ళు చెప్తారు? ఆపేది లేదంటున్నాడు కదా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ నుంచి తెచ్చి పెడతారమ్మా? మున్సిపల్ బడ్జెట్ లో మనకు తెరబెట్టేసి అంత బడ్జెట్లు ఉన్నాయా? అంటే అంటుంది ఇప్పుడు స్టేట్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఒక బ్రహ్మాండం ఎందుకు, ఒక టూరిజం హబ్ క్రియేట్ చేయడానికి ఇంత ఎలొకేషన్స్ మనం ఏస్ టుగెదర్ చేస్తున్నాం. అక్కపుట్టు 4 ఐదు రోజులు నిన్నగా మనం వచ్చింది ఈ ప్రభుత్వం 10 ఏళ్ళ తెలంగాణ ప్రస్థానంలో. 10 ఏళ్ళలో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ ఏమున్నాయి, మనకి ఎక్కడి నుంచి ఏ డబ్బులు వస్తున్నాయి, మన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆత్తేరి మాకు ఇలా విభిన్నకరమైన ప్రాజెక్టులు మేము ఎత్తుకుని తీసుకుని రాగలను. మీరు తుఫాన్కి అడిగిన డబ్బులు ఈ రోజుకి ఎదిలించలేదు. మీకు ఖమ్మంలో తుఫాన్ వచ్చిందానికి 5 వేల కోట్లు అడిగితే మీకు 500 కోట్లు కూడా ఇవ్వలేదు ఈడ్చుకొడితే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారాలతో మీరు ఈ పనికి వెళ్ళడానికి ఉంది? మన హైదరాబాద్ మున్సిపల్ బడ్జెట్లు మనకు తెలుసు, రాష్ట్ర బడ్జెట్ తెలుసు. రాష్ట్ర బడ్జెట్లో మీరు ప్రామిసెస్కి ఎంతంత డబ్బులు కావాలో ఇప్పటిదాకా దాని మీద ఏం జరుగుతుందో, దానికి రైతు బంధువు కానీ ఇలాంటి వాటిల్లో ఏం పురోగతి సాధించారనేవి మనకి స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేస్తూ ఇవన్నీ మనం జస్టిఫై చేస్తామన్న దానికి ఓన్లీ తాత్కాలిక డిబేట్ ఇది. అదైతే నిజమే. ప్రధానికి ముసీ నదిలోకి కలుస్తున్న ఇవన్నిటి నుంచి వీటిని విముక్తి కల్పిస్తూ ఫస్ట్ దీన్ని ఇలా చేయబోతున్నాం. ప్రణాళిక ఇచ్చారనుకోండి ప్రజల్లోకి ఇలా ఒక 5 ఇయర్స్. కాంగ్రెసే జాతీయ స్థాయిలో ప్రణాళిక బద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుని వచ్చింది. అలాంటి ప్రణాళికలు ఇవ్వండి, ఎవరు కాదాను. ముసీ సౌందర్యీకరణ ఇస్ అవర్ టాస్క్. 5 ఏళ్ళు 10 ఇయర్లో దీనికి ఈ విధంగా అలకేట్ చేస్తున్నాం, ఈ విధంగా మనం డ్రైనేజ్ సిస్టమ్స్ దాంట్లో కలవకుండా చేస్తూ ఈ విధంగా చేయబోతున్నాం. అందరూ అప్రిషియేట్ చేస్తారు, అవి మాత్రం చెప్పరు. అవి చెప్పరు, అది తప్ప ఒకటి తప్ప అన్ని చెప్తూ మా విధానం ఇది అంటే ఏం విధానం? అదైతే నిజమే సార్. ఎందుకు అంటే మా విధానం ఇదే అని ప్రజలు పిచ్చోళ్ళు చేస్తున్నారు. విధానం మంచి విధానం అండి, కాదంటే దానికి ప్రణాళిక ఇవ్వండి. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఫేజ్ 1
దాంట్లోకి కాలుష్యం కలవకుండా చేస్తాం. ఫేజ్ టూ ఈ కాలుష్యానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయండి. మన ఇంట్లో ఉన్న మురిగంతా బయటకు వస్తుంది, అది ఎన్నడ దాకా ముసిలో కలిసింది, దానికి పారలగా ఇంకోటి చేసే హుస్సేన్ సాగర్ లో కలపడం లేదంటే ఇంకో దగ్గర కలపడం ఏదో చేశారనుకో, ఆహా ఈ పని అవుతుంది కాబట్టి ఎస్ మూసి ప్రక్షాళన స్టార్ట్ అయింది అనుకోవడానికి అది మాత్రం చెప్పరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.